Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ తో లడ్డు తయారు చేస్తున్నాను. ఈ లడ్డూలో ఓన్లీ ఫ్లాక్స్ సీడ్సే కాకుండా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతున్నానండి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. ఇందులో ఇంకా ఫైబర్ ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొవ్వును కరిగిస్తుందండి. ఇది ఎక్కువసేపు మనకు ఆకలి కాకుండా చూస్తాయండి. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి కడుపులో మంటని తగ్గిస్తాయి. ఇంకా జుట్టుకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఏంటంటే ప్రోటీన్స్ తో పాటు కాపర్, జింక్, మెగ్నీషియం, కాల్షియం అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన బ్యూటీకి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం కదా, నేను అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే లడ్డు కోసం మనం ఒక బౌల్ అవిసెలు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. నెక్స్ట్ ఏంటంటే నువ్వులు. ఇవి కూడా ఒక బౌల్ తీసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. నువ్వుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందండి. నువ్వులు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెరిగేలా చేస్తాయి. ప్రతిరోజు ఒక గుప్పెడు నువ్వులు తీసుకోవడం అనేది అలవాటుగా చేసుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే పల్లీలు. ఈ పల్లీలు కూడా ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ పల్లీలను వాడటం వల్ల ఏంటంటే మన శరీరానికి శక్తి కలుగుతుంది. ఇందులో ఉండే విటమిన్స్ పోషకాలు మేలు చేస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే చర్మ సంబంధిత సమస్యల నుండి కూడా కాపాడతాయి ఇవి. ఇలా మూడింటిని ఈవెన్గా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 by 1 అన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలా 1 by 1 అన్నీ మనం మిక్సీ చేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఖర్జూరా అండి. ఖర్జూరా కూడా ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెం ఇది నిండుగా తీసుకున్నానండి. మనకు లడ్డు అంటేనే స్వీట్ ఉండాలి కదా, దానికోసమని నేను ఇక్కడ ఖర్జూరా ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా మిక్సీ చేసుకోవచ్చు, లేదా అంటే మనము ఇలా మెత్తగానే ఉంటుంది కదండి, చేతితో కూడా ఇలా చిరిమి కలుపుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోండి. తర్వాత ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక బౌల్లో వేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లో కరిగించి ఫిల్టర్ చేసుకోవాలండి. మనం బెల్లం ఎప్పుడు పాకు పట్టాలనుకున్నా కూడా ఫస్ట్ కరిగించి ఫిల్టర్ చేసిన తర్వాతే మనం దాన్ని పాకుగా వాడుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అనేది కంపల్సరీ దాదాపుగా వస్తుందండి. ఇక్కడ మన వీడియోలో చూస్తున్నట్టయితే బెల్లం కరిగిపోయింది కదా, దీనిని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూద్దామండి ఫిల్టర్ చేస్తే మనకు ఎంతవరకు ఆ బెల్లంలో ఎంతవరకు డస్ట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ మనం చూడవచ్చు. వీడియోలో చూసారు కదా మనం ఫిల్టర్ చేస్తే ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఒక 3-4 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. మనము ఈ లడ్డు తయారీని గమనించినట్లయితే ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసెలండి, అవిసెలు, నువ్వులు, పల్లీలు, తర్వాత నెక్స్ట్ ఏంటి ఖర్జూర, బెల్లం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అయితే మీకు తెలిసిందే కదా.
అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టయితే మనకు పాక అనేది బాగా మరిగింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత వీటిని లడ్డూల్లా చేసుకోవాలండి. ఇది మన ఇష్టమున్న సైజులో చేసుకోవచ్చు. నేను అన్ని ఒక్కొక్క బౌలే తీసుకున్నాను కదా, నాకు ఒక 20 వరకు లడ్డూలు అయినాయండి. మీరు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.